నమస్తే, వెల్కమ్ టు మీటీవీ న్యూస్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గుణదల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయమై ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. కొండా ఉమా గారు సెంట్రల్ నియోజకవర్గంలో చాలా ముఖ్యమైనటువంటి గుణదల రైల్ ఓవర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీన్ని దాదాపు 2008లో స్టార్ట్ చేశారు అధ్యక్ష. ఆ రోజు నుంచి గత ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేయటం, దాంట్లో 2014-19లో ఆరో చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రి నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా రావటం కూడా చూస్తూ కూడా జరిగింది అధ్యక్ష. కానీ దాన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కంప్లీట్ చేయలేకపోయాం అధ్యక్ష. ఆ రోజు తర్వాత ఈ సంవత్సరాల్లో 2019-2024 మధ్య మరి ఎంతో ఆర్భాటంగా చేస్తాం, ఆ టెక్నికల్గా ఏమైతే లోటుపాట్లు ఉన్నా సరిచేస్తామని చెప్పి చేయలేకపోయారు అధ్యక్ష. ఇప్పుడే ఆర్ఎన్బీ మినిస్టర్ గారిని కూడా నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష. దాన్ని రైల్వే బోర్డుకి పంపించాం అధ్యక్ష. రైల్వే బోర్డుకి పంపించి స్పెషల్ పర్మిషన్ తీసుకొని దాన్ని ఇవాళ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు ఇవాళ ఢిల్లీలో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. కాబట్టి మా కోరిక ఏంటంటే, మా నియోజకవర్గానికి చాలా పొటెన్షియల్ కలిగినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ని సంబంధిత మంత్రివర్యులు కేంద్ర రైల్వే బోర్డుతో మాట్లాడి దాన్ని ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది కాబట్టి ఆ అనుమతులు వెంటనే తీసుకొచ్చి దాన్ని వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించమని చెప్పి మా రిక్వెస్ట్ అధ్యక్ష మీ ద్వారా. కాబట్టి వెంటనే చేయమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కారం అధ్యక్ష.